దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ నివారణ చర్యలను ముమ్మరం చేసింది ఇప్పటికే మంకీపాక్స్పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన కేంద్రం వ్యాధి నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు తాజాగా సూచనలు చేసింది యుఏఈ నుంచి వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నవారు విమాన ప్రయాణాలు చేయకుండా నివారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న వేళ వ్యాధి విస్తరించకుండా ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదో వివరిస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది మంకీపాక్స్ బాధితులను తాకినా దగ్గరగా ఉన్నా వ్యాధి సోకే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కాబట్టి వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్ లో ఉంచాలని కోరింది శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంత వరకు బాధితులను లోనే ఉంచాలని సూచించింది బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలని దద్దుర్లు బయట గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్కులు చేతులకు గ్లౌజులు ధరించాలని ప్రజలకు సూచించింది ఆ తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేసింది మంకీపాక్స్ బాధితులు ఉన్న ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు వాడే టవళ్లు పడుకునే మంచాన్ని కుటుంబంలో ఇతరులు వాడకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగిలిన కుటుంబ సభ్యుల దుస్తులతో కాకుండా ప్రత్యేకంగా శుభ్రం చేయాలని సూచించింది మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని కోరింది తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపరాదని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది దేశంలో నమోదైన మంకీపాక్స్ కేసుల్లో యుఏఈ నుంచి భారత్ వచ్చిన వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది మంకీపాక్స్ లక్షణాలతో ఉన్నవారు విమాన ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యుఏఈలోని ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రతినిధులను కోరింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ లేఖ రాశారు అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్ కు వచ్చిన కొందరులు మంకీపాక్స్ నిర్ధారణ అయిన విషయాన్ని యుఏఈలోని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు గుర్తు చేశారు మంకీపాక్స్ వ్యాధి విస్తరించకుండా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలను అమరం చేయాలని కోరారు